of gravitational force, the gases collide. And then they give energy. That is the sun. So gravitational pull, ఒకప్పుడు గ్యాసెస్ రూపంగా ఉండేవి బిగ్ బ్యాంగ్లో. ఆ గ్యాసెస్, గ్యాసియస్ క్లౌడ్స్, దే బికమ్ స్టార్స్ బై గ్రావిటేషనల్ పుల్. అండ్ ఆ గ్రావిటేషనల్ పుల్ ఇట్ మేక్స్ న్యూక్లియర్ రియాక్షన్స్, ఫ్యూషన్ రియాక్షన్స్ పాసిబుల్. ఫ్యూషన్ రియాక్షన్కి మూలంలో గ్రావిటేషనల్ అట్రాక్షనే ఉంటుంది. కాబట్టి ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ ఎక్కడి నుంచి పుట్టిందో అది ఆత్మ చైతన్యం. దాని నుంచి పుట్టింది ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ నుంచి ఆత్మ గ్రావిటేషనల్ ఎనర్జీ పుట్టింది. దట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది బర్నింగ్ ఆఫ్ ది సన్. అండ్ దట్ ఇన్ఫినిట్ ఈజ్ వాట్ యు ఆర్. దట్ ఈజ్ యువర్ ట్రూ నేచర్. యు ఆర్ నాట్ ది బాడీ ఎట్సెట్రా. కాబట్టి బంగారం అంటే ఇట్ ఈస్ నాట్ ది డిజైన్. ఇట్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్ మెటల్ in which all designs become possible. That is what gold is. So, suryena suryastapati tejasedhaha ityadini ilante aneka vachyamulu atma chaitanyam yokka prakashamu chetane indriyamulanni prakashistunayi ani cheptanavi. Kanuka shrotrasya shrotram anedi chala andamainatuvanti pratipadana. Tarvata yadadityagatam tejaha జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. అది 15వ అధ్యాయం శ్లోకం. ఒక సగం ఇచ్చారు శంకరులు, మిగిలిన సగం నేను చెప్పాను. సో అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, అయితే ఆదిత్యగతం తేజ, ఆదిత్యనియంలో ఉన్నటువంటి తేజస్సు అఖిలం జగద్భాసయతే ఈ భూమండలమును అంతని కూడా ప్రకాశింపచేస్తున్న అద్భుతమైన తేజస్సు. ఏ చంద్రమసి, చంద్రుని ఉంది తేజస్సు ఉన్నది. సూర్యుడు పొగలు ప్రకాశింపజేస్తే చంద్రుడు రాత్రి ప్రకాశింపజేస్తున్నాడు. ఉండండి, సూర్యుడి నుంచే వచ్చింది, ఆ పాయింట్ వేరే. సూర్యుడి నుంచే వచ్చిందనే పాయింట్ వేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పొగలు రాత్రి విభాగం చేసిన మాటది. కాబట్టి పొగలు సూర్యుడు ప్రకాశింపజేస్తుంటే రాత్రి చంద్రుడు ప్రకాశింపజేస్తున్నాడు. మరి ఇంటి లోపల సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమిటంటే అగ్ని ప్రకాశింపజేస్తుంది. సో జ్యోతిర్మండలాలు మూడివి, ఆదిత్య సూర్యుడు చంద్రుడు అగ్ని. ఈ మూడింటి ఎందు ఏ తేజస్సు కలదో తత్ తేజ, ఆ తేజస్సు మామకం విద్ధి, నా తేజస్సే అని తెలుసుకో. ఓకే, మంచి మాట చెప్పారు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. సూర్యుని తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు వాటి స్వంతాలు కావు, నావే. నువ్వెవడివి? నువ్వెవడో చెప్పు. అది కూడా మనం తెలుసుకోవాలి కదా. నువ్వెవడివి అంటే కొంతమంది అంటారు, అక్కడ శ్రీకృష్ణుడు నేను అన్న చోట నేను అనే పదానికి అర్థం ఏంటంటే గోలోకవాసి శ్రీకృష్ణ అని అంటారు. మరొకళ్ళు అన్నారు గోలోకవాసి శ్రీకృష్ణుడు ఏం కాదు, అలాగే గోలోకాలును భూలు అలాగే ఉంటే లోకాలు పెంచుకుంటూ పోకండి, అలా ఇష్టం వచ్చినట్టు ప్రతివాడు లోకం అంటూ ఉంటే కన్ఫ్యూషన్. అది ఉన్నదేదో ఒకే ఒక లోకం, వైకుంఠ లోకం. మిగతావన్నీ గౌణాలే, వైకుంఠలోకమే ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను అని అన్నప్పుడు అది శ్రీకృష్ణుడని మీరంటే సరిపడదు. శ్రీకృష్ణుని మూలానికి వెళ్ళిపోవాలి. శ్రీకృష్ణుని మూలము నారాయణుడు. కాబట్టి నారాయణుని యొక్క తేజస్సు, అదే సూర్య తేజస్సు, అగ్ని తేజస్సు, చంద్ర తేజస్సుగా ఉన్నది అని ఇంకొకళ్ళు చెప్పారు. ఇంకో మహాత్ముడు అన్నారు, మీరెందరూ ఎందుకండి వ్యాఖ్యానం చేస్తారు? ఆ మాట చెప్పిన వాడు ఒకడు ఉన్నాడుగా శ్రీకృష్ణ భగవాను, వాడినే చెప్పమనండి. ఆ మేహన్న దానికో మమ అన్న దానికి అర్థం ఏంటో ఆయనే చెప్పండి. అయ్యా నువ్వెవరు, అయ్యా నీ పరిచయం నువ్వే చేయి. మేమందరం నిన్ను పరిచయం చేయడం ఎందుకు, నీ పరిచయం నువ్వు చేయి అంటే ఓకే నా పరిచయం నేను చేస్తాను అని ఆయన తన పరిచయాన్ని చేశాడు. ఏమని, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. శ్రీకృష్ణుడు తన పరిచయాన్ని అలా చేశాడు. అహం దేవకీపుత్ర అని ఆయన పరిచయం చేయలేదు. అయం నారాయణస్యావతార అని పరిచయం చేయలేదు. అహం గోలోకవాసి, తాత్కాలికంగా ఇక్కడికి విజిట్కి వచ్చాను అని కూడా పరిచయం చేయలేదు. మరి ఎలా పరిచయం చేశాడు? అహం ఆత్మా గుడాకేశ. అజ్ఞాన నిద్రలో ఉన్నావు కాబట్టి నేను మరొకండి మరొకండి అనుకుంటున్నామని కూడా, గుడాకా అజ్ఞాన నిద్ర, అజ్ఞాన నిద్ర నుంచి బయటపడు అని గుడాకేశ. అహం ఆత్మ, నేను ఆత్మన. ఆత్మ అంటే ఎక్కడ, బ్రహ్మలోకంలో ఉంటుందండి? కాదు, సర్వభూతాశయ స్థిత,
సకల ప్రాణుల హృదయంలో ఉంటుంది. అంటే ఏమిటండి స్తోత్రస్య స్తోత్రం? అదే కాబట్టి ఆ విధంగా అంటే శృతులను కోట్ చేసిన తర్వాత స్మృతులను కోట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ఇత్యాది గీతాసు. ఇది 13వ అధ్యాయంలో శ్లోకం. ఆ శ్లోకం ప్రారంభం ఎలాగంటే రవిర్భాసయతేఖిలం జగత్కృత్స్నం రవిర్భాసయతేఖిలం క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని. ఆ పై హాఫ్ ఏమిటంటే ఈ సెకండ్ హాఫ్ ఇది. అప్పర్ హాఫ్ ఏమిటంటే ఎలాగైతే సూర్యభగవానుడు ఈ జగత్తులో ఉండే సకల పదార్థములను ప్రకాశింపజేస్తున్నాడో యథాలోకమిమం కృత్స్నం రవిర్భాసయతేఖిలం అది పరిహార. క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. సరిగ్గా అదేవిధంగా క్షేత్రీ అంటే ఆత్మ చైతన్యం, క్షేత్రజ్ఞుడు క్షేత్రము, ఆ విభాగంతో ఉన్న అధ్యాయం. ఆ అధ్యాయమే అసలు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. కాబట్టి క్షేత్రీ అంటే ఆత్మజ్యోతిస్సు, క్షేత్రజ్ఞ అన్న క్షేత్రీ అన్న ఒకటే, ఆత్మజ్యోతిస్సు. ఇదం క్షేత్రం కృత్స్నం, ఈ క్షేత్రమునంతను అంటే కన్ను ముక్కు మొదలైన అవయవములనన్నింటినీ ప్రకాశయతి ప్రకాశింపచేయుచున్నది. ఒకే సూర్యుడు జగత్తులో ఉండే సకల పదార్థములను ప్రకాశింపజేసినట్టుగా శబ్దరూపరసస్పర్శ గంధములను, ఇంద్రియములనే దీపములను, ఆ దీపముల ద్వారా శబ్దరూపరసస్పర్శ గంధములనే విషయములను ప్రకాశింపజేసేటువంటి చైతన్యము అది ఏ ఆత్మ అనే ఆ విధంగా గీతలలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం అన్నదానికి ఇవన్నీ కూడా సమానాంతరంగా చేసినటువంటి వ్యాఖ్యానాలు. కాథకేచ నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఇది. కాథకంలో కఠోపనిషత్తులో ఎలాగో వ్యాఖ్యానం చేశారు ఇదే ఆత్మస్వరూపాన్ని. అనిత్యానాం నిత్య అదే నేను తరచుగా అంటూ ఉంటాను. ది చేంజ్లెస్ వన్ అమాంగ్ ద చేంజ్ఫుల్ మెనీ. ఇక్కడి నుంచే వచ్చింది ఆ వాక్యం. అనిత్యానాం మధ్యే షష్ఠి, నిర్ధారణే షష్ఠి అంటారు. అమాంగ్ అనే అర్థంలో షష్ఠి. సో అమాంగ్ ద చేంజ్ఫుల్ మెనీ, అనిత్య అంటే చేంజ్ఫుల్ కదండి, నిత్యం కానిదంటే మారిపోయేది అని అర్థం. చేంజ్ఫుల్ మెనీ అనిత్యానాం షష్ఠి బహువచనం కదా. అమాంగ్ ద చేంజ్ఫుల్ మెనీ నిత్య ద చేంజ్లెస్ వన్ ఏకవచనం. దట్ ఈస్ ది ఆత్మ. చేతనశ్చేతనానాం, ఇప్పుడు చేతనములు, కన్ను చేతనము, వై బికాజ్ ఇట్ ఇల్యూమినేట్స్ రూప, చెవి చేతనము, ముక్కు చేతనము. ముక్కు దిబ్బడ వేసినప్పుడు కూడా, బ్లాక్ అయినప్పుడు కూడా ఆ చైతన్య శక్తి అడ్డుపడుతోంది తప్పిస్తే అది చేతనమే. మీరు దాన్ని కొంచెం ఒక ఏదైనా సమ్ లిక్విడ్ ఏదో వేసి ఆ బ్లాక్ తీసేస్తే, మ్యూకస్ బ్లాక్ తీసేస్తే మళ్ళీ దీపకాంతి వచ్చేస్తుంది. దీపకాంతి అంటే గంధము అఘ్రాణింపబడుతుంది. కాబట్టి చేతనం స్పర్శ, ఎవరి పోర్ యూజ్ చేతనం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎవరి పోర్, ఎందుకండి మీకు శిరస్సు జుట్టు బాగా పెరిగినా సరే ఆ జుట్టు మీద ఈగ వాళ్ళతో మీకు తెలిసిపోతుంది ఎంత ఆ చేతన శక్తి ఎంత అద్భుతంగా ఉందో మీరు ఆలోచించండి. ఈగ వాళ్ళతో తెలిసిపోతుంది జుట్టు మీద, ఒంటి మీద దాకా ఎందుకు ఈగ వాళ్ళు, ఏనుక్కి దోమ వాళ్ళతో తెలుస్తుంది, మనకి కూడా తెలుస్తుంది. ఒకప్పుడు మనం ముందుకు వంగి మన మోకాల్ని పట్టుకునే సామర్థ్యం మనకి లేకపోవచ్చు, కానీ మోకాల మీద దోమ ఏదో ఉంది అదే సంగతి తెలిసిపోతుంది. మీరు చేయబెట్టి తడివి చూడక్కర్లేదు. ఆ స్పర్శేంద్రియము ఎవరి పోర్ ఈజ్ హ్యావింగ్ దాట్ ఎవరి పోర్ అంటే ఆ చైతన్య శక్తి ఎంతలా వ్యాపించి ఉన్నదో చూడండి. కాబట్టి చేతనము ఎవరి పోర్ ఈజ్ చేతన, లోపల కూడా చేతన. కంఠ ఈసోఫాగస్ కడుపు చేతనం అండి. చల్లటి పదార్థాలు తిన్నప్పుడు చల్లగా అనిపిస్తుంది, కారం ఉంటే కడుపు మండినట్టు అనిపిస్తుంది, చేతనం. ఎవ్రీథింగ్ ఇస్ చేతన, ది హోల్ బాడీ ఇస్ చేతన. ఆ స్పర్శేంద్రియము
అంతన వ్యాపించి ఉన్నది. సో ఈ చేతనం ఎవరి పోరిస్ చేతన, ఆ చేతనములకి చేతనము. చూడండి శ్రోత్రస్య శ్రోత్రం అన్నట్టుగా చేతనానాం చేతన, ఈ చేతనములనన్నింటినీ ప్రకాశింపజేసే చేతనం. ఈ గదిలో మీరు ఏ కార్నర్ చూసినా వెలుగుతూనే ఉంది, వెలుగుంది. ఈ కార్నర్లో వస్తువులన్నీ కనబడుతున్నాయి, ఆ కార్నర్లో వస్తువులన్నీ కనబడుతున్నాయి. అంటే ప్రతి కార్నర్లోనూ, ప్రతి స్క్వేర్ ఇంచ్ ఏరియాలోనూ, ప్రతి క్యూబిక్ ఇంచ్లోనూ మీరు ఒక్కొక్క దీపాలు పెట్టుకుంటూ పోయారని కాదు, ఎక్కడ చూసినా వెలుతురుంది. కానీ ఈ వెలుతురు అంతా కూడా ఏదో ఒక దీపం నుంచి, సెంట్రల్ పాయింట్ నుంచి వస్తుంది అన్నట్టుగా దేహమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే కలదో వాటి వెనుక ఉన్నటువంటి ఆ ఫండమెంటల్ సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ చేతనశ్చేతనానాం. ఆ విధంగా షష్ఠీ ప్రయోగంతో ఆత్మస్వరూపాన్ని బోధించటం కూడా కలదు. శ్రోత్రాద్యేవా సర్వస్యాత్మభూతం చేతనమితి ప్రసిద్ధం అదిహ నివర్త్యతే. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తున్నది ఏమిటి? చెవికి చేతనము, ముక్కు చేతనము, అదే మీరు పాఠం చెప్పేది. అది మాకు తెలుసండి, చెవి చేతనం, ముక్కు చేతనం అని మాకు తెలియదు, తెలుసు. మరి తెలుసుంటే మీరు ఎందుకు నోటీస్ చేయలేదు? మేమేదో బిజీగా ఉండి నోటీస్ చేయాలి, బిజినెస్లో లేకపోతే మరొక ఉద్యోగంలో హడావిలో ఉండి ఈ చెవి చేతలు, ముక్కు చేతలు ఇవి ద్వారా మాకు అవకాశం లేకపోయింది. వీఆర్ అదర్వైజ్ బిజీ. మీరంటే అన్ని పనులు వారికి కూర్చున్నారు కాబట్టి ఇది చెప్తూ ఉంటారు, కానీ వీఆర్ అదర్వైజ్ బిజీ. వాట్ ఏ బిగ్ డీల్ ఇన్ ఇట్? అది మీరు దానికోసం జనోపనిషత్తు వచ్చిందా అంటే కాదు, దట్ ఈస్ నాట్ ది ఐడియా. మీరు ఏమనుకుంటున్నామంటే ముక్కు చేతనము కాబట్టి ఆ చేతనం అనేది తెలుస్తూనే ఉంది, కానీ ఆ చైతన్యము, ముక్కు ఎందుండే చైతన్యము, ఇట్ ఈజ్ ఇట్స్ ఓన్. అంటే ముక్కుకి ఆత్మ ఏది అన్నట్లయితే ముక్కుకి ఆత్మ ముక్కే, చెవికి ఆత్మ చెవే. చెవి వింటుందండి, ముక్కు ఆగ్రహిస్తుంది, చెవి వింటుంది, కన్ను చూస్తుంది, కథం. ఇంకా ఊరికే మళ్ళీ శ్రోత్రస్య శ్రోత్రం లేదు, ఏం లేదు. అంటే ఏమిటనమాట, ఈ సంఘాతము యొక్క, సంఘాతమునకు ప్రేరణనిచ్చే తత్వము సంఘాతమే, ఇంక మళ్ళీ వేరే ఏం లేదు. ఇంక జీవుడు, ఆత్మ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్, వీ డోంట్ యాక్సెప్ట్ అని ఒక బౌద్ధ సిద్ధాంతం. శ్రోత్రాద్యేవ సర్వస్య ఆత్మభూతం, ఇంద్రియములే ఆత్మ అని ఒకళ్ళు చెప్పారు బౌద్ధులు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు, దక్షిణామూర్తి స్తోత్రంలో. సో దేహమే ఆత్మ అన్నారు ఒకళ్ళు, దేహమే ఆత్మ, ఇంకేం లేదు. దేహం ఆత్మ ఎలా అవుతుందయా? దేహం అంటే మధ్య మాంసం, పంచభూతాలు కదా, అది వాళ్ళు ఒప్పుకుంటారు. పంచభూతాలని, పంచభూతాలను తీసుకొచ్చి ఎదురకుండా పెడతాం, దాంట్లో నీకు చైతన్యం చూపించు అంటే వాళ్ళు దాని మీద ఏదో కన్వల్యూటెడ్ ఆన్సర్ ఏదో ఇస్తారు, తలకిందులు ఆన్సర్ ఏదో చెప్తారు. దేహమే ఆత్మ అన్నాడు ఒకడు, ఇంద్రియాలు ఆత్మ అన్నారు, శ్రోత్రాది ఆత్మ, శ్రోత్రాద్యేవ సర్వస్య ఆత్మభూతం, కన్ను ముక్కు చెవి ఇదే ఆత్మ. ఇంక దీనికి వేరే ఆత్మ ఏమిటో, అవే చేతనములు, అవే ఆత్మలు, అదే ఆత్మలు అనో ఆత్మ అని, ఇంక వేరే ఏమీ లేదు. దిస్ ఇస్ అన్ ఇండివిజువల్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్, isolated from everything else, no God, nothing. Okay, you remain isolated, you live an isolated life, don't take air in, don't take food in, you just be isolated, that they don't accept. Where is isolation? Okka kshanam kuda mana isolated ga undaledu kabatte andro ipudu anta technical ee IT yugam venakkal unda rahasyam kuda ade manamu we cannot live isolated way. ఐసోలేటెడ్గా మనిషి బతకలేదు. ఆత్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న వాడు ఐసోలేటెడ్గా బతకాలి, కానీ ఏకాంతంలో వాడు బతకాలి. కానీ ఈ చుట్టుపక్కల వీళ్ళు లేకపోతే నాకు బతికే లేదనుకుని వాడు ఐసోలేటెడ్గా ఏం బతుకుతాడు? ఐసోలేటెడ్ క్వశ్చనే లేదు. కాబట్టి అధ్యతనే ఐటీ, ఐటీ యుగం. ఏదో సెల్ ఫోను, మామూలు ఫోను, ఏదో కనెక్షన్ ఉండాలి, జగత్తో కనెక్షన్ ఉండాలి. ఓ పది మంది మనకి ఫోన్లు చేస్తూ ఉండాలి, ఇంకో పది మంది ఇంకా, ఇట్ హ్యాస్ టు గో ఆన్. Because no man is an island. నేను 15 రోజులకోసారి ఈమెయిల్ ఓపెన్ చేస్తూ ఉంటాను, 15 రోజులకోసారు, 10 రోజులకోసారు 45 new letters అని ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ అక్యూములేటెడ్ ఇన్ ది లాస్ట్ 15 డేస్. ఐ డి నాట్ ఓపెన్,
Now I opened and found that all of them need not be opened. అందులో ఓపెన్ చేయాల్సిందేం లేదు, అలాగే ఉంటుంది. సో అలా ఇలాగే మనకి సంసారంలో ఉండే కనెక్షన్స్ అన్నీ అలాగే ఉంటాయి. మీరు వాటిని పరిశీలించినంత వరకు అవన్నీ అవసరం అనిపిస్తాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, ఇది చదవడం అవసరమా? ఎస్, అవసరము. మీరు సపోజ్ న్యూస్ పేపర్ ఒక 10 రోజులు చదవడం మానేశారనుకోండి, అదే అవసరం కాదండి అని తెలుస్తుంది. మనిషి బతకటానికి చాలా మినిమం చాలు. మీరు కనుక మీ వంట మీరు చేసుకుని ఇంట్లో వాళ్ళు వండి వంటలు చేసేసి కూరలు పప్పులు పచ్చళ్ళు చేసి వడ్డిస్తూ ఉంటే మీకు విషయం తెలియదు, కానీ మన వంట మనం చేసుకుని భోజనం చేస్తే 3 రోజులు మనకు ఒక సంగతి అర్థమైపోతుంది. అదేమిటంటే బతకడానికి ఇంత సరంజామా అక్కర్లేదు అనే సంగతి అర్థమైపోతుంది. మీరు ఓ చిన్న సీసాలో నూనె తెచ్చుకొచ్చారనుకోండి, ఓ 100 ml నూనె పెట్టుకున్నారనుకోండి, 3 రోజులు అయిన తర్వాత ఇంకా సగం కూడా అవ్వదు. ఉప్పు ప్యాకెట్ అలాగే ఉంటుంది, పప్పు అలాగే ఉంటుంది, మిరపకాయలు అలాగే ఉంటాయి, బియ్యం కొద్దిగా తరుగుతాయి స్టేపుల్ ఫుడ్ కనుక. మీకు మనీ బతకడానికి ఇంత సరదాగా అక్కర్లేదు, 2 లక్షలు కోట్లు అక్కర్లేదు. బతకడం వద్ద తేలిక తీయడానికి మొరపట్లేదు, కానీ మనం వీ మేక్ ఇట్ సో డిఫికల్ట్. ఎనీవే, సో శ్రోత్రాద్యోగ సర్వస్య ఆత్మభూతం చేతనమితి ప్రసిద్ధం తదిహ నివర్త్యతే. కాబట్టి మనిషి ఈ చైతన్యానికి మూలం ఇదే, ఈ చైతన్యానికి మూలం అదే, ఇక్కడ చైతన్యానికి మూలం ఇదే అని హీ ఐసోలేట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది హోల్. ఇది ఎలాగంటే ఈ దీపం ఉంది, ఈ దీపం వెనకాల ఉండే ప్రకాశం ఇంకా వెనకాల లేదు, ముందు లేదు, దాని ప్రకాశం అదే, ఈ ఫ్యాను శక్తి దాని శక్తి అదే. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్, రాంగ్ ఇట్ ఈస్. సో అలాంటి దృష్టికోణం, ఐసోలేటెడ్ దృష్టికోణం. మీరు వ్యష్టి ఐసోలేషన్గా ఉన్నంతసేపు మీకు జీవితంలో సుఖశాంతులు ఉండవు. దిస్ ఇస్ ది సీక్రెట్. సుఖశాంతులు ఉండాలి అంటే ఐసోలేషన్ పోవాలి. ఐఎమ్ ఐసోలేటెడ్ హ్యూమన్ ఇండివిజువల్, ఇది ఇండివిజువల్ ఇస్ ఎ ఫాల్స్, ఇట్స్ ఎ ఫాల్స్ నోషన్. దెర్ ఈజ్ నో ఇండివిజువల్, there is only shrotram which is functioning because of that universal power. There is a netram which is seeing because of the universal power. There is a vak because of the universal power. There is buddhi because of the universal power. There is no individual. Individual annadi manasu mana kosam kalpinchi pettinatuvante oka phantom. It is unreal. It is false. There is no individual. ఈ భక్తి, ఈ కర్మ, వైదిక కర్మ ఉంది. ఈ వైదిక కర్మ ఏమిటి? వైదిక కర్మ యొక్క తాత్పర్యం ఏంటంటే ఈ ఐసోలేటెడ్ అజ్ఞానం చేత ఐసోలేట్ అయి కూర్చున్న ఇండివిజువల్ని సమష్టిలో ఐక్యం చేసి ప్రయత్నం. దాని పేరే యజ్ఞం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. మనిషి కేవలము తన సెల్ఫ్ కోసమే పని చేసుకుంటూ ఉంటే చాలా కల్మషమైన జీవితం, కష్మలమైన జీవితం అది, చాలా దోషపూర్ణమైన జీవితం. ఒకంత తన స్వార్థం నుంచి పైకి ఎదిగి సమష్టితోటి కలిసే ప్రయత్నం చేయాలి. ఎలా ఎదగాలన్నది యూ చూస్, ఉచి డైరెక్షన్ ఐ హ్యావ్ టు గ్రో అన్నది యూ, దట్ ఛాయిస్ మీ వదిలిపెట్టేయాలి. మీరందరూ స్వార్థాన్ని విడిచి ఎదగాలి కాబట్టి వచ్చి నా కాలు పట్టండి అనకూడదు. దట్ ఛాయిస్ షుడ్ బి లెఫ్ట్ టు ది ఇండివిజువల్. ఆ డైరెక్షన్ ఇచ్చే సుద్దులే చేయాలి, వాళ్ళు చూసుకుంటారు. యూ షుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు ఎనీబడి. వై ఎనీబడి షుడ్ హోల్డ్ ఆన్ టు ఎనీబడి ఎల్స్? నో లాజిక్ ఇన్ ఇట్. అందరినీ రక్షించేది ఈశ్వరుడు అయినప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళని హోల్డ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్ విచ్ డైరెక్షన్ యూ విల్ గ్రో, దట్ ఈజ్ యువర్ ఛాయిస్. నేనేమంటానంటే నన్ను అమెరికాలో వాళ్ళు అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఇండియా వచ్చేయమంటారు అంటారు. ఎందుకో మేము చాలామంది ఉన్నాము, ఎందుకు ఎక్కడికి ఇక్కడే వెళ్తుంటాను నేను. అలా సలహా చెప్పి వాళ్ళకి ఎవరికి కనపడరు అక్కడికి. మన సాధువులు ఏమని, మన మహాత్ములు ఏమని చెప్తారంటే భారతదేశము స్పిరిచువల్ సెంటర్, మీరు అక్కడికి వస్తే పుణ్యము అని చెప్తారు. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, అక్కడ దేశాన్ని తిరిగితేనే అక్కడ వెళ్ళక ఆ సలహా. నేనేమని చెప్తానంటే యూ డోంట్ కమ్ హియర్, దిస్ ఈజ్ మై ప్రైమరీ అడ్వైస్, యూ డోంట్ కమ్ హియర్, మీరు ఇక్కడే ఉండండి. మరి ఆధ్యాత్మికత, నువ్వు ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
సెల్ఫ్ నేచర్ నుంచి ఒకంత పైకి ఎదుగుతా. కాబట్టి మాతృదేశాన్ని మీరు ప్రేమించండి, మాతృదేశానికి సేవ చేయండి అని అంతటితో ఆపను నేను. యు ఆర్ ఎర్నింగ్ మనీ డాలర్స్ అండ్ డాలర్స్ ఆర్ వాల్యుయబుల్, దే కెన్ హెల్ప్ ది ఇండియన్ సొసైటీ, సో సర్వ్ దెమ్. అండ్ దేర్ ఐ వాంట్ స్టాప్ దేర్, ఐ విల్ టెల్ దెమ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ డాలర్స్ టు మీ, ప్లీజ్ నోట్. యూ చూస్ వన్ సేవా యాక్టివిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యూ ఆస్క్ మై అడ్వైస్, ఐ మే గివ్ యూ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ టు ఏం ఫర్ సేవా అని అడ్వైస్ ఇస్తాను నేను. బట్ అన్లెస్ యూ ఆస్క్ ఐ వోంట్ గివ్ దట్ అడ్వైస్ ఆల్సో. యూ చూస్. కమ్యూనిటీకి సర్వీస్ చేయి. మీ కమ్యూనిటీ, మీ పేరెంట్స్ ఉన్నారా, మీ ఫ్యామిలీ ఇంటగ్రిటీ రచ్చగలవాలి. సో ఫ్యామిలీకి సర్వీస్ చేయి, అక్కడ పేరెంట్స్కి సర్వీస్ చేయి, మీ బ్రదర్స్కి సర్వీస్ చేయి. మీ ఫ్యామిలీస్లో పాపం దుఃఖ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు లేరయా, వాళ్ళకి సర్వీస్ చేయి. భారత అంతకంటే పెద్ద మనస్సు మీకు ఉన్నట్లయితే కమ్యూనిటీకి సర్వీస్ చేయి, మాతృభూమికి సర్వీస్ చేయి అనే చెప్తాను నేను. యూ గ్రో అవుట్ ఆఫ్ దిస్ షెల్ ఆఫ్ ఐసోలేషనిజం అండ్ వాట్ ఎవర్ వే, వాట్ ఎవర్ యాక్ట్ యూ డూ విచ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ వన్నెస్ విత్ ది హోల్, వాట్ ఎవర్ స్పీచ్ యూ మేక్ విచ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ విచ్ ఈజ్ అన్ రికగ్నిషన్ ఆఫ్ యువర్ వన్నెస్ విత్ ది హోల్, వాట్ ఎవర్ థాట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ విచ్ మేనిఫెస్ట్ ది వన్నెస్ విత్ ది హోల్, దట్ ఈజ్ ఎ ప్రాపర్ థింగ్, దట్ ఈజ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. గ్రో ఇన్ దట్ డైరెక్షన్. ఎవ్రీబడి హ్యాస్ టు గ్రో దట్ వే, బికాజ్ మనం అజ్ఞానం చేతను ఐసోలేట్ అయి ఉన్నాం. ఐసోలేషన్ ఈజ్ రాంగ్. ఈ కన్ను నాది కాదు. విశ్వతశ్చక్షు ఉత విశ్వతో ముఖ విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్. కన్నులన్నీ పరమేశ్వరుడి కన్నులే, చెవులన్నీ పరమేశ్వరుడి చెవులే, చేతులన్నీ ఈశ్వరుని చేతులే, కాళ్ళన్నీ ఈశ్వరుని కాళ్ళే. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. సం బాహుభ్యాం నమతి సంపతత్రయర్ ద్యావా పృథివీ జనయన్ దేవ ఏక, ద్యావా పృథివీ ఏక దేవ జనయన్. కాబట్టి అన్ని కళ్ళు ఈశ్వరుని కళ్ళే, అన్ని చేతులు ఈశ్వరుని చేతులే. దేర్ఫోర్ ఇది నా చెయ్యి, నా కన్ను, నా కాలు, రాంగ్. కాబట్టి శ్రోత్రాద్యేవ సర్వస్యాత్మభూతం చేతనమితి ప్రసిద్ధం. అలాగ ప్రతివాడు తనకి తానే ఐసోలేటెడ్ ఆత్మ. ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయండి, ఇదో ప్రశ్న. ఆత్మలు ఎన్నున్నాయి, సృష్టికి ముందు ఎన్నున్నాయి, ఇప్పుడు ఎన్నున్నాయి? నన్ను లాస్ ఏంజలస్లో ఎవరు అడిగారు. తర్వాత కొంతమంది ముక్తిని పొందేస్తూ ఉంటారు, మీలాంటి మహాత్ములు అప్పుడు ఆత్మల సంఖ్యలు తగ్గిపోతాయా అని అడిగారు. అంటే నేనన్నా మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, నాకో ప్రశ్నకు నేను సమాధానం చెప్పు. పసిఫిక్ ఓషన్ పక్కనే ఉన్నాం కదా, పసిఫిక్ ఓషన్లో ఎన్ని తరంగాలు ఉన్నాయి? ఒక నిన్న ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి, పుట్టిన తరంగాలు బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా, ఎన్ని బ్రేక్ అయిపోయి ఎన్ని సముద్రంలో విలీనమైపోతే ఎన్ని ఉన్నాయని అడిగాను. ఏం లెక్కది? వస్తువు తెలియకపోతే లక్ష్యంలాగే ఉంటుంది. వస్తువు సముద్రము జలము ఒక్కటి, తరంగములు అనేవి దే ఆర్ సూపర్ ఇంపోజిషన్స్, దే ఆర్ నాట్ రియల్. ఇది తెలిసిందనుకోండి, ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఈ ప్రశ్నలన్నీ కూడా సమస్యపోతాయి. ఇది తెలియని వాడికి మీరు ఏం చెప్పినా వాడికి తెలియదు అంతే. నిన్న నేను ఒకటి చూశాను, ఆయన బొంబాయి జాతకం, ఢిల్లీ జాతకం చెప్తున్నాడు. అది మనుషుల జాతకాలు అయితే బొంబాయి జాతకం, బొంబాయికి జాతకం ఏంటండి? శాస్త్రం ఏమని చెప్తుందో చెప్పమంటారా? నగరం మిథ్యా అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ ఉందండి, అది నగరమా? ల్యాండ్ ఉంది అక్కడ, ఏమీ లేదు, ల్యాండ్ ఉందండి, దాన్ని నగరం అనరు, దాన్ని ఏమో టౌన్ అనరు, విలేజ్ అనరు. అక్కడికి వెళ్ళి 10 గృహాలు కట్టారు. 10 గృహాలు కట్టినప్పుడు ల్యాండ్ కొత్తగా ఏమైనా అయిందో? ఏమీ అవ్వలేదు, అలాగే ఉంది అది. అంతకుముందు ఉన్నదానికి గృహం కట్టారంటే ఆ ల్యాండ్నే కొంచెం ఆర్గనైజ్ చేసి కడతారండి. ఆ ల్యాండ్నే తీసి ఇటకలు చేసి, దాని నుంచే ఇసుక చేసి, దాని నుంచే సిమెంట్ చేసి అదే నిలబెడతారు. గృహం కట్టారంటే వీళ్ళే అక్కడి నుంచి పైనుంచి ఏం తేలేదు, ఆ ల్యాండ్లోనే మొత్తం అన్నీ వచ్చాయి. ఆ ల్యాండ్ ఉన్నది ఉన్నట్టుగా 10 గృహాలు వచ్చాయి. వస్తే దీనికి విలేజ్ అని పేరు పెట్టారు. విలేజ్ ఈజీ అన్ ఎంటిటీ? నో, ఇట్ ఈస్ ది ల్యాండ్. ఈయన ఆల్టర్డ్ సిచ్యువేషన్ యూ గివ్ ఎ నేమ్ టు ఇట్ అండ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ రియల్. దెర్ ఈజ్ నో బాంబే, దెర్ ఆర్ పీపుల్, దెర్ ఇస్ ల్యాండ్, దెర్ ఇస్ నో బాంబే. నో, మేము పేరు పెట్టుకుంటాము ఫర్ కన్వీనియన్స్, సేఫ్ శుభం భూ అట్ గీట్. బాంబే ఇస్ మిథ్య, దెర్ ఇస్ నో బాంబే అండి. యూ గో దర్, షో మీ వేర్ ఇస్ బాంబే.
there is land, there are people, period. Then nothing else. Bombay itself is mithya. That goes out of home. Now, our phone will give you a kanga. ఎక్కడికెక్కడికి విభాగం చేసేసుకుని డివిజనే సత్యం అనుకుంటుంటే దెర్ ఇస్ నో గ్రోత్. కాబట్టి పోనండి, జాతకాలకు ఏముంది కానీ తదిహ నివర్త్యతే. ఈ యంత్రము సత్యం కాదు, యంత్రీ సత్యం. ఆ యంత్రంలో ప్రతి అంగాన్ని కదిలిచేటువంటి ఆ ఈశ్వరీయ శక్తి ఏది కలదో అదే యథార్థం, అదే అసలైన భక్తి. భక్తి కొంతమంది ఏమంటారంటే భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా, యా మనకి ఏమీ తెలియకపోతే ఇలాంటి ప్రశ్నలే పుడతాయి. భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా ఏమిటండి? భక్తి అంటే తెలుసు, జ్ఞానమే. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత, 18వ అధ్యాయం శ్రీకృష్ణుడు ఆఖరిని చెప్తాడు. మాం అభిజానాతి, నన్ను తెలుసుకుంటాడు, అభిముఖంగా తెలుసుకుంటాడు, భక్తి చేత తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇంతకీ భక్తి జ్ఞానం ఒకటల్ల వేరే ఎలా అవుతాయి? కాబట్టి ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, నేను వ్యక్తిని, సమష్టితో నాకు సంబంధం ఉందా లేదా, ఉన్న ఏదో ఉందని కాదు లేదని కాదు, దట్ కైండ్ ఆఫ్ అజ్ఞానం. సో ఈ సంఘాతం యొక్క మహిమంతా ఈ సంఘాతానికే పరిమితమై ఉన్నది అనేటువంటి అజ్ఞానం ఇహ నివర్త్యతే. అయితే ఇక్కడ మరి శ్రోత్రస్య శ్రోత్రం అని అలా నివారణ చేసి, వాట్ ఈజ్ ఇట్ దట్ యూఆర్ టాకింగ్? సో ఎనీవే, నేను ఇంతవరకు మాట్లాడిందే ఐ యాంటిసిపేట్ చేసి మాట్లాడాను. ఆయన అంటారు, అస్తి కిమపి విద్వద్బుద్ధిగమ్యం సర్వాంతరతమం కూటస్థమజం అజరమమృతం అభయం శ్రోత్రాదేరపి శ్రోత్రాది తత్సామర్థ్య నిమిత్తం ఇతి ప్రతివచనం శబ్దార్థశ్చ ఉపపద్యత ఏవ. ఓకే, ఈ సంఘాతము యొక్క మహిమ సంఘాతానికి సంబంధించింది కాదు, విలక్షణము అంటే. ఓకే, అది ఏమిటో చెప్పు. సో ఫైనల్గా శ్రోత్రస్య శ్రోత్రం అనే దాని యొక్క తాత్పర్యం ఏంటంటే, అస్థి నాస్తి అని మొదలుపెట్టకూడదు, అస్థి అని మొదలుపెట్టాలి. ఎందుకంటే నాస్తి అన్నది ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. నథింగ్ అని మీరంటే దెర్ ఈజ్ ఆల్వేజ్ ఏ కౌంటర్ పార్ట్ ఫర్ నథింగ్. నథింగ్ ఆఫ్ వాట్? ఆఫ్ సంథింగ్. ఎప్పుడు ఒక కౌంటర్ సంథింగ్ ఒకటి ఉంటే దాని మీద నథింగ్ పుడుతుంది. థింగ్ ఉంటే నథింగ్ అనే మాట వస్తుంది. థింగ్ లేనిదే నథింగ్ అనే మాట రాదు. ఘటము అంటే అభావ, ఘటాభావ, అబ్సెన్స్ ఆఫ్ ఘట. అబ్సెన్స్ అంటే ఏమీ ఉండదు. ది అబ్సెన్స్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్ టు ఎ థింగ్. కాబట్టి నాస్తి అని శురు అవదేది కూడా, అస్థి అని శురు అస్థిత్యేవోపలబ్ధవ్య తత్వభావ ప్రసీదతి అని కఠోపనిషత్తులో అస్థిత్యవ ఉపలబ్ధవ్య. అస్థివా నాస్తివా అని అడుగుతాడు నచికేతసుడు. అస్థి అనుకోమంటావా నాస్తి అనుకోమంటావా? ఎమడే ఉంటే ఏదో పైపై ప్రశ్న కాదు, చాలా గంభీరమైన ప్రశ్న. ఎముడు ఏమని చెప్పాడంటే, నువ్వు తెలిసినప్పుడు తెలుస్తుంది, ముందు అస్థి అని మొదలుపెట్టని చెప్పారు. నాస్తి అని మొదలు పెట్టదు. బౌద్ధులు నాస్తి అని మొదలు పెడతారు. నా అస్థ్యాత్మా, వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్? నాస్తి ఈశ్వర, నాస్తి ఈశ్వర, ఈశ్వరుడు లేడు. ఇది ఎలా ఉందంటే, మా బావమరిది లేడు అన్నట్టుంది. మీ బావమరిది లేదంటే నీ అభిప్రాయం ఏంటి? మీ బావమరిది లేడు అంటే వాట్ డోంట్ యూ మీన్ బై దాట్? దేని వస్తుంది సమ్ బావమరిది టు ఈవెన్ టు సే లేడు? ఈవెన్ టు దే అదర్వైజ్ హౌ యూ విన్ సే లేడు? సో నాస్తి ఈశ్వర అంటే యు మస్ట్ బి నోయింగ్ ఈశ్వర. టు సే నాస్తి యు మస్ట్ బి నోయింగ్ ఈశ్వర. యా ఐ నో ఈశ్వర, దెన్ హీ ఈజ్. హౌ యూ కెన్ సే నాస్తి అంటే అలా కాదు, వీళ్ళందరూ అంటున్నట్టుగా లేడు. వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్? వాళ్ళు ఏదో అంటారు, డోంట్ బాదర్ అబౌట్ వాట్ అదర్స్ సే. హౌ డు యూ లుక్ అట్ ఇట్ ప్రాపర్లీ? దేర్ ఫర్ అస్తి, వాట్ అస్థి, కిమ్ అస్థి, వాట్ అస్థి తర్వాత చూద్దాం. ముందు అస్థి అని స్వీకరించాం. ఎందుకంటే అస్థి దాన్ని వ్యాఖ్యానించటం కుదరదు. ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందే, దానికి మేము ఏం చెప్తాం? ఆ అస్తిత్వము ప్రకాశము కలిసి ఉంటాయి.
అస్థిభాతి, ఆ అస్థిభాతి ముక్కులో ద్వారా ముక్కులో ప్రకటమైందనుకోండి, రోజాగంధ అస్థి అని చెప్పచ్చు. చెవిలో ప్రకటమైందనుకోండి, సంగీత ధ్వని అస్థి అని చెప్పచ్చు. నాలుగులో ప్రకటమైందనుకోండి, కారము లేకపోతే ఇది రుచి ఉన్నది అని చెప్పచ్చు. అవి ఎక్కడా ప్రకటన కాలేదనుకోండి, ఏం చెప్తారు దాని గురించి? దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. అంచేతనే కిమపి సంథింగ్ అస్థి సంథింగ్ నాట్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ పెట్టుకోవాలి, సంథింగ్ ఈజ్ దే. అది మాకు ఎక్కడా కనపడలేదంటే విద్వద్ బుద్ధిగమ్యం జ్ఞానులకు మాత్రమే కనపడుతుంది. మరి మాకెందుకు కనపడదంటే నువ్వు తెలుసుకుంటే నీకు కనపడుతుంది. భూమి గుండ్రంగా ఉంది అంటే మాకు అలా కనపడటం లేదంటే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు గెలీలియో అన్నాడు, జూపిటర్ ఉంది అక్కడ, జూపిటర్ ఉంది, నెప్ట్యూన్ ఉంది, యురేనస్ ఉంది అన్నాడు. అంటే వీళ్ళు ఎలా చూసి అక్కడ ఏమీ లేదన్నారు. లేదండి ఉందండి అని టెలిస్కోప్ చూస్తే కనపడుతుంది, ఉంది అంటే టెలిస్కోప్ చూపించడానికి భయపడ్డాడు ఆయన. ఎందుకంటే టెలిస్కోప్ వీళ్ళని చూపిస్తే వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడతారని ఎవరో సలహా ఇచ్చారు, నువ్వు టెలిస్కోప్ అవి చూపించగల దాచిపెట్టి. కాబట్టి విద్వద్బుద్ధి గమ్యం, మనకు కనపడకపోవచ్చు గ్రహాలన్నీ ఉన్నాయంటారా లేదంటారా. ఎప్పుడైనా చూశారా ఆ గ్రహాలను టెలిస్కోప్లను? చూడలేదా? చూస్తే మంచిది, చూస్తే కొంచెం ఆత్మవికాసం కలుగుతుంది. నేను చూడలేదు, చూడాలని అనుకోవడమే కానీ చూడలేదు. ఎప్పుడో చూసే ప్రయత్నం చేస్తున్నాను. నేను మొన్న బాగా టెంప్ట్ అయిపోయాను. కంప్యూటర్ కంట్రోల్డ్ టెలిస్కోప్ $399 మహా టెంప్టేషన్ వచ్చేసింది. ఈ $399 వాళ్ళ దీన్ని ఏదైనా ఒకటి సంపాదించాలి. కానీ తర్వాత తీరాకపోయిన తర్వాత అది మధ్యస్తుందో మధ్యతో మనకి తెలియదు కదా, అది ఎలా మధ్య అయ్యాలో మనకి తెలియదు అనుకోండి. ఇది కొని పెట్టి కూర్చుంటాం, అది ఇదో బంధం కింద తయారవుతుందని భయపడి ఉడుకున్నాం. దాన్ని ఆపరేట్ చేయడం తెలియక, ఎందుకంటే ఒకసారి ఇది బుధుడు, ఇది శని, ఇది రాహు కేతువు ఛాయాగ్రహాలు అనుకోండి, కొంచెం ఆ నెప్ట్యూన్ యురేనస్ ఈ యాస్టిరాయిడ్స్ మొదలైనవి ఏదైనా కొన్ని చూడగలిగితే కొంచెం మనస్సు వికాసాన్ని పొందింది. అనే వ్యవస్థ విద్వద్ బుద్ధిగమ్యం, ఆత్మస్వరూపము తెలుసున్న వాళ్ళకి దేహాభిమానమును అధిగమించి సర్వవ్యాపకమైన అఖండ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇట్ ఇస్ సో రియల్. మనం కూడా ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఏది కలదో దాంతో రిలేట్ అవ్వడం అలవాటు చేసుకుంటే, యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఇట్, యు నీడ్ నాట్ ఎస్టాబ్లిష్ ఎ న్యూ కనెక్షన్ విత్ ది సెన్స్ ఆఫ్ బీయింగ్. సెన్సరీ నాలెడ్జ్ అసలే ఉండదు, ఏ నాలెడ్జి ఉండదు ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ లేకపోతే. యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ఇట్, కానీ అజ్ఞానం చేత దట్ కనెక్టెడ్నెస్ ఈజ్ నెవర్ రికగ్నైజ్డ్. ఇంకైతే ఈ సెన్సరీ నాలెడ్జ్ని, మెంటల్ నాలెడ్జ్ని రిజెక్ట్ చేసి యు స్టే విత్ యువర్ సెన్స్ ఆఫ్ బీయింగ్, గత అహమస్మి అనేటువంటి ఆ సత్తారూపమైన ప్రకాశంతో తాదాత్మ్యాన్ని చెంది దానితో కనెక్ట్ అయ్యి మీరు అలా నిలిచి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ ఎప్రిషియేటింగ్ దట్ ఆత్మతత్వం. విద్వద్బుద్ధిగమ్యం సర్వాంతరతమం, అది ఈ సంఘాతంలో అన్నింటికీ లోతులలో ఉన్నది. లోతులంటే మీరు కన్నుందనుకోండి, కన్ను అన్నది రూపజ్ఞానము, ఇట్స్ ఎ సర్ఫేస్. కన్నుతోటి చూడొచ్చు, ఏడు చూడొచ్చు, ఘటం పటం చూడొచ్చు, సినిమా చూడొచ్చు, మరొకటి చూడొచ్చు, అక్కడితో దాగిపోతే ఇంకేముంది? ఈత కొట్టేప్పుడు త్వరంగా దగ్గర ఆగిపోయినట్లే, యూ హ్యావ్ టు డైవ్. కన్ను చూస్తోంది, ఈ కన్ను చూస్తున్నప్పుడు రూపజ్ఞానాన్ని ప్రకాశం రూపజ్ఞానం కలుగుతోంది, ఎలా కలుగుతోంది అని యూ హ్యావ్ టు పెనిట్రేట్ ది సర్ఫేస్ ఆఫ్ సెన్సరీ నాలెడ్జ్ని. పెనిట్రేట్ చేయాలి. పెనిట్రేట్ చేయాలంటే దట్ పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ దేర్ ఫర్ ది మైండ్. దాన్ని మీరు ట్రైన్ చేసేయాలి. మైండ్ని ఎలా పెనిట్రేట్ చేసి ఇట్లాగా ట్రైన్ చేయాలి. కాబట్టి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని ఈ నేత్రేంద్రియం యొక్క రూపగ్రహణ సామర్థ్యము ఎక్కడి నుంచి వస్తుంది? హృదయస్థానము. హృదయస్థానంలో ఎవరున్నారు? నేను. నేను ఎవరు? వాట్ ఆమ్ ఐ? దట్ కైండ్ ఆఫ్ పెనిట్రేషన్ యూ హ్యావ్ టు డూ. ఆ పెనిట్రేటింగ్ పవర్ మీరు మైండ్కి క్రియేట్ చేయాలి. ఆ అభ్యాసం చేతను, డిసిప్లిన్ చేతను. వాట్ ఈస్ ది డిసిప్లిన్? వైరాగ్యం ఈజ్ ది డిసిప్లిన్. ఇప్పుడు సినిమా చూడాలనే ఉత్కంఠ గలవాడిని
అరే సినిమా వద్ద ఏమవుతుంది, నా ఎదురుకుండా కూర్చో, కళ్ళు మూసుకుని హృదయ స్థానంలో అయాన్ని చూడమన్నాం అనుకోండి, వాడు చూడగలుగుతాడండి. ఈ కెనాట్, ఎందుకంటే సినిమాకి వెళ్ళిపోవాలనే హడావిడిలో ఉన్నవాడిని అయాముని దర్శించకండి, వాడే దర్శిస్తాడు, వాడు వల్ల అవ్వదు. భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆకలిగా ఉందంటే ఇప్పుడు అయాము చేయమంటే ఎక్కడ కుదురుతుంది? భోజనం అయిన తర్వాత కాఫీ తాగిన తర్వాత అయాము చూడొచ్చు. కాబట్టి ఈ రకంగా ఇంద్రియముల యందు ఆసక్తి మనల్ని ఆ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నుంచి దూరం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి వైరాగ్యం చాలా ఇంపార్టెంట్. వైరాగ్యాన్ని కల్టివేట్ చేసుకుని ఆ డిసిప్లిన్ ట్రైనింగ్ మైండ్కి ఇచ్చినట్లయితే దెన్ మైండ్ విల్ అక్వైర్ ద పవర్ టు పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్త్స్ సర్వాంతరతమం కూటస్థం కూట ఇవ తిష్టతి ద యాన్విల్ ఆఫ్ ది బ్లాక్ స్మిత్ ఆర్ గోల్డ్ స్మిత్ యాన్విల్. సో ఆ ఇనుప దిమ్మ ఒకటి ఉంటుంది, అది కదలకుండా అలా స్థిరంగా ఉంటుంది, ఏ మార్పులు దాని ఎందు ఉండదు, కూటస్థం అంటే. సో ద చేంజ్లెస్ వన్ ఇన్ ది చేంజ్ఫుల్ మెనీ, దట్ ఈస్ కూటస్థం. అజం దాని యొక్క సర్ఫేస్లో తరంగాలు పుడుతూ ఉంటాయి, నడుము నశిస్తూ ఉంటాయి. సముద్రానికి పుట్టుక లేదండి, సముద్రానికి పుట్టుక లేదు, నాశము లేదు. ఓల్డేజ్ కూడా సముద్రానికి, ఓల్డేజ్ అంటే తరంగానికి ఓల్డేజ్ ఉంటుంది. నవ్ ది తరంగా ఇస్ బ్రేకర్, ఇట్స్ ఎ బ్రేకర్, బ్రేక్ అయిపోతుంది. ఈ సర్ఫర్స్ ఉంటాం, ఓ ఇట్ ఈస్ బ్రేకింగ్, బ్రేకింగ్ అంటే ఇంకా అయిపోతుంది అంటే అంత ఫోన్ తప్పిందే ఉండదు. ద హోల్ దట్ బ్రేకర్ వాడు దాని అండర్నీత్లో వాడు బోర్డులోటి వెళ్ళిపోతూ ఉంటాడు, రైట్? ఎప్పుడైనా చూసారా ఈ సర్ఫర్స్ని? ఆ బ్రేకర్ బ్రేకింగ్ బ్రేకింగ్ బ్రేకింగ్, నో దేర్ ఇస్ నో తరంగం ఎనీమోర్, నో వేవ్ ఎనీమోర్, ఓన్లీ సర్ఫ్ ఉంటుందండి. తెల్లటి మురగా ఉంటుంది, ఆ బ్రేక్ అయిపోతుంది. నో ఇట్ ఈస్ బ్రేకింగ్, అయిపోయింది, దాని బతుకు అయిపోయింది, బ్రేకింగ్. ఈ విధంగా ది లాస్ట్ స్టేజెస్ అని ఇవనేమని తరంగాలు ఉంటాయి, కానీ సముద్రానికి ఏముంటుందండి? సముద్రం ఇట్ సస్టైన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఈవెన్ విథౌట్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ సస్టైనింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆ విధంగా ఆ జం పుట్టుక లేనిది, ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందే దానికి పుట్టుక ఉండదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ దే, మదర్స్ వూంబులో ఇట్ ఈస్ దే. అండ్ ది బాడీ ఫాల్స్ ఇట్ విల్ బి దే, ఇట్ విల్ బి అండ్ ది బాడీ ఫాల్స్ ది దట్ దట్ డెత్ విల్ అపియర్ యాజ్ అన్ ఈవెంట్ ఇన్ కాన్షియస్నెస్. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. It is an event in consciousness. Birth is an event in consciousness. Everything. Birth ne vida shishu ishe inka buddhi vikasanthadu kabatti it may not be able to register its own birth, but every jiva will register his or her own death as an event. It's an event like any other event in consciousness. So therefore consciousness ki there is no death. Life has no death. And it is not the life which dies, it is not the consciousness which dies, it is not the sense of being which comes to an end, it is not the body also which comes to an end. Body kuda it won't end, because matter won't disappear. ఇది చాలా విడ్డూరమైన విషయం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఏం ఘటహ అన్నారు. ఘటహ అంటే జాయతే మ్రియతే, పుట్టింది నశిస్తుంది, అవునండి. సపోజ్ ఐ సే ఇట్ ఈజ్ మ్యాటర్, కెన్ యూ అపోజిట్, కెన్ యూ రిజెక్ట్ దాట్ మ్యాటర్ అయినా? ఇది నౌ యాజ్ మ్యాటర్ పుట్టుకను మరణం ఉన్నాయి దానికి, లేదండి. దీనికోసం పెద్ద ఆత్మే కనక్కర్లేదు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. యాజ్ ఘట పుట్టుక మరణం ఉన్నాయి. మీరు ఘటం 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 ఉన్నంతసేపు దాని జలామరణాలు తప్ప, యూ రికగ్నైజ్ ఇట్ యాజ్ మ్యాటర్, లీవ్ అలోన్ మిథ్యా ఆత్మ అవన్నీ పక్కన పెట్టండి. ఇట్ ఈస్ మ్యాటర్. వన్స్ యూ నో దట్ ఇట్ ఈస్ మ్యాటర్, ఇట్ హ్యాస్ నో బర్త్, ఇట్ హ్యాస్ నో డెత్. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, మ్యాటర్ ఈజ్ కన్సర్వ్డ్, ఓవర్. దేనికండి మరణము పుట్టుక, దేనికి? విశిష్టమైన సంఘాతము, కలయిక, అసెంబ్లీకి మరణము పుట్టుక. అన్ని పార్ట్స్ దగ్గరికి తీసుకొస్తారు, పార్ట్స్ అంటేనే మళ్ళీ విడిపోతాయి. దగ్గరికి తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? వాటిని దగ్గరగా అట్టేపెట్టి ఫోర్స్ ఉన్నంతసేపు దగ్గరగా ఉంటాయి. ఆ ఫోర్స్ కొంచెం సడలిందనుకోండి, దూరంగా అవడం ప్రారంభిస్తాయి. అంబాసిడర్ కార్ పార్ట్స్ లాగా
ఒకటొక్కటే ఒకటొక్కటే ఊడిపోతూ ఉంటుంది. అంటే అయినా నడిపిస్తూ ఉంటారు అనుకోండి, అద్దెకి ఇస్తారు. ఫోన్ చేసి కారు కావాలని అడిగితే ఒక అంబాసిడర్ కారు వచ్చి మన ఇంటి ముందు నిలబడుతుంది. ఈ అంబాసిడర్ కారు దాంట్లో కూర్చుంటే ది హోల్ చాసెస్ విల్ బి మూవింగ్ అప్ అండ్ డౌన్, అది ఫార్వర్డ్ మూవ్మెంట్తో పాటుగా బ్యాక్వర్డ్, సైడ్ వేస్, అన్ని రకాల మూవ్మెంట్స్ ఉంటాయి. తలుపు అది వేసేప్పుడు మామూలుగా మీరు తలుపు వేస్తే అది సరిపడదు, మీరు లోపల కూర్చున్న తర్వాత మీరు వేస్తారు, వాడు మళ్ళీ దాన్ని దడవలని ఊడలాగి మళ్ళీ గట్టిగా వేస్తాడు, అప్పుడు పడినట్టు లెక్క. అంతవరకు అది పడినట్టే కాదు. ఎనీవే, ఆల్ పార్ట్స్ యాక్సెసరీ, ద ఫోర్స్ కీప్స్ దెమ్తే కదా, ఆ ఫోర్స్ సడలిపోతే విడిపోతాయంటే. అలాగే బాడీ కూడా అంతే, అన్ని పార్ట్స్ అన్ని ఆ పంచభూతాలతో చేరే విడిపోతాయి. సో ఈవెన్ బాడీ హ్యాస్ నో డెత్, ద లైఫ్ హ్యాస్ నో డెత్, ఆత్మ హ్యాస్ నో డెత్. అజం అమర అజరం సేమ్. ఇప్పుడు పుట్టుక లేదు మరణము లేదు అంటే ముసల్తనం ఉంటుందా? పుట్టుక ఉన్నదానికి ముసల్తనం, పుట్టుక లేని దానికి ముసల్తనం ఉండదు. అంచేతనే నేను పుట్టాను నేను పుట్టాను అనుకుంటూ ఉంటే నేను ముసలివాడిని అయిపోతున్నాను, సంవత్సరాలు లెక్కేసుకుంటూ ఉంటాను. ఎందుకు సంవత్సరాలు లెక్కేసుకోకర్లేదు? కట్వాంగ మహారాజుకి 140 నిమిషాల్లో చచ్చిపోతావని చెప్పాడు ఇంద్రుడు. నీకేం కోరిక కావాలో కోరుకోమన్నాడు. నన్ను 6 నిమిషంలో భూమండలానికి చేర్చమన్నాడు. నా చేతిలో ఉన్న పని అని 6 నిమిషంలో భూమండలానికి చేర్చాడు. ఓ మహాత్ముడి దగ్గరికి చేర్చమన్నాడు, ఆ మహాత్ముడి దగ్గరికి చేర్చాడు. ఆ మిగిలిన నా 39.5 నిమిషాల్లో ఆ 30 నిమిషాల్లో ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఇంకా 9.5 నిమిషాలు మిగిలిపోయింది, జీవన్ముక్తుడైపోయింది అని భాగవతం ద్వితీయ స్కంధంలో వస్తుంది. కాబట్టి దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్. కాబట్టి ఓల్డ్ ఏజ్ దేనికి ఉంది? భోగాసక్తుడికి ఓల్డ్ ఏజ్, ఇంద్రియ భోగాలే జీవితం అనుకున్న వాడికి ఓల్డ్ ఏజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియాలు జీర్ణించి జీర్ణం అయిపోతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి. వాటికి శక్తి తగ్గిపోతుంది, కన్నుకి శక్తి తగ్గిపోతుంది, నాలుగుకి శక్తి తగ్గిపోతుంది, తింటే పడదు, తినకపోతే ఆకలి అన్నట్టుగా పొట్టకి శక్తి తగ్గిపోతుంది, దేనికి శక్తి ఉండదు. కాబట్టి ఓల్డ్ ఏజ్ దానికి ఉంటుంది. భోగాశక్తి గల వాడికి ఓల్డ్ ఏజ్, భోగాశక్తి లేని వాడికి ఓల్డ్ ఏజ్ అనే మాట లేదు. అజరం అమృతం ఇమ్మోర్టాలిటీ, దెర్ ఇస్ నో డెత్ ఫర్ ఇట్, ఇట్ ఈస్ మోక్షస్వరూపం. అభయం, దాని ఎందు భయం లేదు. మీరు సెన్స్ ఆఫ్ బీయింగ్ తోటి ఉన్నారనుకోండి, ఇఫ్ యూ గెట్ కనెక్టెడ్ టు దట్ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్, మీకు డిజైర్ అండ్ ఫియర్ ఉండవు. మీరు ఆ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నుంచి బయటకు వచ్చి ఇంద్రియ జ్ఞానంలో ఓలలాడుతున్నప్పుడు కోరికలు భయాలు తప్పవు. ఎందుకంటే ఇంద్రియ జ్ఞానం యొక్క స్వరూపమేటది, అది అపూర్ణము అండ్ మొమెంటరీ, వచ్చిపోతూ ఉంటుంది. అయ్యో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని భయం, అలా భయము తప్పదు, కామన తప్పదు. కాబట్టి ఆ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆత్మ, అది అభయస్థానం. అది అక్కడ అభయాన్ని మనం డిస్కవర్ చేసే ప్రయత్నం చేయాలి. బాహ్యంలో అభయాన్ని యూ జస్ట్, బాహ్యంలో అభయం అనేది లేదు, చాలా అసలే లేదు. ఒకవేళ ఒకసారి ఏమైనా ఉన్నా అది రిలేటివే. అభయం ఉన్నది ఆత్మ ఎందే ఉన్నది. శ్రోత్రాదేరపి శ్రోత్రాది, ఆ ఆత్మతత్వమే కన్నుకి కన్ను చెవికి చెవి అయి ఉన్నది. అంటే తత్ సామర్థ్య నిమిత్తం అని అర్థం. చెవికి చెవి అంటే చెవి యొక్క సామర్థ్యమునకు ఇదియే కారణము. దట్ ఈస్ ది నిమిత్తానికి అలాగా వేస్తారు. ఇది 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 సమాధానం. ఈ సమాధానము ప్రతివచనము ఉపపద్యతేవా, దీంట్లో తప్పేముంది, దీంట్లో అర్థం కానిది, పొసగనది, యుక్తికి చిక్కనిది ఏమీ లేదే, అంతా బాగానే ఉంది. శబ్దార్థస్య ఉపపద్యతే, ఆ పదాలకు ఉండే అర్థం కూడా పెర్ఫెక్ట్గా సరిపడింది అని ఆ పూర్వపక్షి లేవరెత్తినటువంటి సందేహం ఏదైతే కలదో దానికి సమాధానం చెప్పారు. మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.